కొన్ని చిత్ర విచిత్రంగా ఉంటాయి, నమ్మడానికి కూడా వీలుండదు. విచిత్రమైన పరిస్థితి. కార్తీక దీపం సీరియల్ అయిపోయింది కదా, ఆ చివరి రోజు సీరియల్ సందర్భంగా జరిగిన ఒక పోలీస్ కేసు, అది కార్తీక దీపం టీం మీద కాదు, కార్తీక దీపం ప్రేక్షకుడి కారణంగా ఒక సామాన్యుడు బాధపడ్డటువంటి సంఘటన, ఒక వ్యాపారస్తుడి కారణంగా ఒక వినియోగదారుడు బాధపడినటువంటి సంఘటనతో పోలీస్ కేసు నమోదైతే, ఆ పోలీస్ కేసు కార్తీక దీపం అనేటువంటిది అందులో రాయాల్సి వచ్చింది ఎఫ్ఐఆర్లో. విషయం ఏంటి అంటే, ములుగు జిల్లా వెంకటాపూర్ రామప్ప పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది ఈ సంఘటన. పాలంపేటకు చెందినటువంటి గట్టు మొగిలి అక్కడ చిల్లర కొట్టు నడుపుతూ ఉంటాడు, కిరాణా దుకాణం, మద్యం కూడా అమ్ముతూ ఉంటాడట. అదే గ్రామానికి చెందినటువంటి తాళ్లపల్లి వెంకటయ్య జనవరి 23వ తారీఖున రాత్రి మొగిలి దుకాణానికి వచ్చి మద్యం కొనుగోలు చేసి తాగాడట. అయితే దాంట్లో కొంచెం మందు తాగడానికి అరువు ఇవ్వమని అడిగాడట, ఈయన ఇవ్వనంటున్నాడట. కరెక్ట్గా ఆ టైంలో కార్తీక దీపం వస్తుందట. ఇతనేం పదే పదే అడుగుతున్నాడు, ఆగ అక్కడ సీరియల్ చూస్తున్నా నువ్వు ఆగంటే, ఆల్రెడీ మందు మత్తులో ఉన్నటువంటి ఇతను, లేదు నాకు ఇంకోటి పోయాల్సిందే పోయాల్సిందే అంటున్నాడు అనమాట. దీంతో ఆగ్రహించినటువంటి మొగిలి సహనం కోల్పోయి వెంకటయ్యని కొట్టడంతో పాటు కుడి చేతి చూపుడు వేలు కొరికేశాడట. దాంతో ఈ ఘటన మీద వెంకటయ్య తర్వాత రోజు వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. విచారణ చేసిన పోలీసులు ఏంటి అని ఎంక్వైరీ చేస్తే, కార్తీక దీపం చూస్తున్నాను, అది చివరి రోజు, ఇక డాక్టర్ బాబును దీపాలు కనబడరు, ఆ బాధతో నేనుంటే ఈయనొచ్చి ఇది చేస్తుంటే కొరికానని చెప్పాడట. ఇది ఇట్లాంటి విచిత్రాలు కూడా జరుగుతుంటాయి మన మధ్యలోనే.